సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుస్థానంలో నిజంగా వీడియో చూస్తే నాకే గుండె ఆగిపోయినట్టే. ఫస్ట్ నాకు కనపడలా, మా వాళ్ళందరూ అదిగో స్వామీజీ చూద్ది, తర్వాత చూస్తే అమ్మ 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 నాకు ఒళ్ళు జలజరించింది. నిజంగా ఆ రోజు లైవ్లో ఆయన నా పక్కన కూర్చొని ఉన్నాడు. ఆయన చూడండి అంటే ఆ గురుస్థానంలో ఆయన ఉండి నన్ను పిలిచాడు, బెటా రా ఇక్కడికి. చాలా గొప్ప గురుస్థానం మూలం అవ్వబోతుంది అది భవిష్యత్తులో, అత్యంత ఫలప్రదం అవబోతుంది. ఒక పక్క గురుస్థానం, ఓ పక్క యంత్రాలయం, ఈ రెండింటి మధ్యలో గోశాల. ఒకసారి చూడండి, ఇమాజిన్ చేయండి ఎంత అద్భుతంగా మనం ముందుకు సాగిపోతూ ఉన్నాం. కాబట్టి అవకాశం ఉన్నవారు యంత్రాలయానికి సమర్పించవచ్చు, గోశాలకు సమర్పించవచ్చు, గురుస్థానికి సమర్పించవచ్చు, సాయి భోజనికి కూడా సమర్పించవచ్చు. అది తెలుసు కదండి మీకు మనకు మన మన సాయి సర్వస్వం సిస్టమ్ గురించి. కాబట్టి ఎవరు శక్తి అనుసారం వారు చేయండి. ఇంకా కూడా నేను ఆలోచిస్తున్నా మీకు ఇంకా ఎలా ఇంకా సులభ మార్గంలో ఇంకా మంచి ఫలితాలు రావాలి, ఆ తండ్రి కృప అందాలి అన్న ఆలోచనలు కూడా చేయటం అనేది జరుగుతుంది. సాయి దివ్య రక్షా కవచం అది ఒక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకొని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.